ప్రభుత్వాల ద్వారా ఎంత వీలుంటే అంత ప్రజల చేతికి అధికారం బాధ్యత చేర్పాటు జరగాలి. మధ్య స్థాయిలో అన్ని స్థాయిల్లో కూడా జవాబుదారితనం కావాలి. అధికార దుర్వినియోగం కానీ అవినీతి కానీ అరికట్టేందుకు ఎన్ని రకాల ఏర్పాట్లు ఉంటే అన్ని రకాలుగా ఏర్పాట్లు కావాలి. ఈ మూడు మూల సూత్రాలుగా మనం పోరాటం సాగించాలి. అవి చేస్తే ఖచ్చితంగా వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఈ పరిస్థితులు మారేందుకు ఈవేళ సమయం ఆసన్నమైంది. గత పదేళ్లుగా జాతీయ స్థాయిలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు భయంకరంగా విఫలమైనాయి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం చేసి ఆర్థిక వ్యవస్థ బాగా ఎదిగే దశలో ఉన్న ఆర్థిక వ్యవస్థని కుంగదీసింది, యువత అవకాశాలను దెబ్బతీసింది, పేదరికాన్ని తగ్గించే పరిస్థితి లేకుండా కొనసాగించేందుకు పథకాలు వేసింది, అవినీతిని విపరీతంగా పెంచి ప్రజల జీవితాన్ని నాశనం చేసి విశ్వాసాన్ని దెబ్బకొట్టింది. ఒక రకంగా గత పదేళ్ల కాలం మనం కోల్పోయిన దశాబ్దం ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని. మళ్ళీ మనం దీని నుంచి బయటపడాలి. యువతకు ఉపాధి కలిగించేటువంటి రాజకీయం చుట్టూ మన సమాజం నడవాలి. ఆర్థిక వ్యవస్థ పెరగాలి, యువతకు ఉపాధి రావాలి, మంచి విద్య అందాలి, నైపుణ్యం కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున రావాలి, ఈ దేశం ప్రపంచంలో తలెత్తుకు బతకాలి. దాని ద్వారా యువతకు ఉపాధి రావాలి, పేదరికం పోవాలి. దానికి కావాల్సినటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, కానీ దానికి చేసే శక్తి కానీ ఆలోచన కానీ ప్రభుత్వాలకు లేదు. ఈ పదేళ్లలో విశ్వ ప్రయత్నాన్ని ఒక పార్టీగా లోక్సత్తా వ్యక్తులంగా కాస్త కూస్తో పలుకుబడి విశ్వసిస్తున్న వాళ్ళం, పౌర సమాజ ఉద్యమాలుగా చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. కానీ మౌలికమైన అంశాల్లో ఈ పార్టీలు ఈ దేశాన్ని చాలా దుర్భరమైన నష్టానికి గురి చేశాయి. ఇప్పుడు దాని నుంచి బయటపడాలి. బయటపడాలంటే ఆత్మవిశ్వాసంతో స్పష్టమైన అవగాహనతో నడవాలి. అందుకోసం లోక్సత్తా అడుగులు వేస్తుంది. ఈ వర్గాల్ని, ఈ యువతని, మధ్యతరగతిని, మహిళల్ని, రైతుల్ని, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి ఈవేళ సొంత సంపాదన మీద కష్టపడి బతుకుతున్నటువంటి లక్షలాది మంది కార్మికుల్ని, వివిధ వర్గాల్లో వివిధ రంగాల్లో ఉన్న కార్మికుల్ని, ఈ ఐదు వర్గాల్ని మీ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పంటే ఇప్పుడున్న ఆర్థిక విధానాలు మారాలి, ఇప్పుడున్న రాజకీయం కూడిన రాజకీయం పోవాలి, దాని స్థానంలో ప్రజల రాజకీయం రావాలి. అందుకోసం గత 17 ఏళ్లలో చేసినట్టుగానే లోక్సత్తా విశిష్టమైన పోరాటాన్ని చేస్తుంది, మరింత దుఃఖ ఉత్సాహంతో చేస్తుంది. ఖచ్చితంగా లోక్సత్తా ఉద్యమానికి 25 ఏళ్ళు నిండినట్టు 96లో ప్రారంభించాం, ఇంకొక 8 ఏళ్ళలో 25 ఏళ్ళు నిండుతాయి. అప్పటికి ఖచ్చితంగా ఈ మిగిలిన మౌలికమైన అంశాల్లో మార్పు నూటికి నిలబడి వస్తుంది విశ్వాసం నమ్మకం. అప్పటికి మేమంతా ముసలివాళ్ళం అవుతాం, కాబట్టి తర్వాత తరానికి ఇప్పటికే నాయకత్వం తీసుకోమని కోరుతున్నాం, బాధ్యతలు వారి మీద పెడుతున్నాం. కొత్త నాయకత్వం రావడం కోసం, కొత్త తరం కొత్త రాజకీయం నడిపించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. వారంతా ఇంత వేగంగా వచ్చి ఈ బాధ్యతలు తీసుకుని ఈ దేశ రాజకీయాన్ని, ఆర్థిక వ్యవస్థని మార్చుకుంటే అంత తొందరగా మా అందరికీ విశ్రాంతి లభిస్తుంది. మేమంతా దేశంలో మార్పు చూసి దూరంగా ఉండి ఆనందిస్తాం. ఇక మీ ప్రశ్న. అధికర్తల్లో ఉత్సాహానికి కొరవలేదు. ఈవేళ ఒక ట్వీట్ పంపిస్తే లోక్సత్తా నుంచి 100,000 మందికి పైగా ఆథెంటిక్గా ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీకి ఏ నాయకుడికి కూడా ఆథెంటిక్గా 100,000 మంది ట్విట్టర్లో ఫాలో అయ్యారు. మేము చాలా అరుదుగా పంపిస్తుంటాం అది కూడా. కాబట్టి ప్రజల్లో ఉత్సాహానికి కొరవలేదు. కానీ ఒక సభ పెట్టాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జనాన్ని తరలించడమే రాజకీయ సభగా కొనసాగినటువంటి దేశంలో ఈ ఉత్సాహం ఎంత నిజాయితీగా ఉన్నా కూడా అది వెలవెల కనిపిస్తుంది, వెలపోయినట్టు కనిపిస్తుంది. మేము చెప్పేది దాన్ని మార్చాలండి. మేము కూడా అలా చేయడం మొదలెట్టాం అనుకోండి, ఒకటి సాధ్యం కాదు. కోటానుకోట్లు ఖర్చు పెట్టకపోతే, అవినీతికి పాల్పడకపోతే, ఏదో అప్పో సపోజ్ చేసి మనం చేద్దాం అనుకున్నా కూడా అది పద్ధతి కాదు. అంచేత అధికారమే లక్ష్యంగా ఉండే రాజకీయం దీన్ని వ్యాపారంగా మార్చినప్పుడు ఈ డబ్బుతోనో లేకపోతే కులం మతం పేరుతో జనంలో ఉద్రేకాలు రచ్చగొట్టో
గందరగోళం సృష్టించడం చాలా తేలిక. అది లేకుండా నిజాయితీ అయిన పద్ధతుల్లో రాస్తా రోకోలొద్దు, ఏమీ కాల్చొద్దు, రాళ్ళేయొద్దు, అప్పుడు మీకు డ్రామా కనిపిస్తుంది. అదే మేము వెళ్ళి రెండు రోజులు ఒక బస్సు తాగట్టాం అనుకోండి, అర్జెంటుగా మీరంతా పొద్దున్న సాయం దాకా 1000 సార్లు రుజువు పెడతారు, పెద్ద ఉద్యమంలా కనిపిస్తుంది. మనం మన దేశమైన పరిస్థితి కూడా మనం గమనించాలి. కాబట్టి మేము మా చేతులకాళ్ళు మేము కట్టేసుకున్నాం. ఆ కట్టేసుకున్నప్పుడు ఉద్యమం జన మనస్సులో ఎంత బలంగా ఉన్నా కూడా ఇవాళ ఉన్న వికృత రాజకీయం ముందు పేలవంగా కనిపిస్తుంది. దాన్ని ఎదుర్కోవడం కోసం అటు సమాజం కలిసి రావాలి, మిగతా పరిస్థితులు అనుకూలించాలి, మేము కూడా మరింత ఇన్నోవేటివ్గా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం జరుగుతున్నది. ఖచ్చితంగా వచ్చే తరానికి పనికొచ్చే ఏకైక రాజకీయ శక్తిగా దీన్ని మార్చడం జరుగుతుంది. ఇవాళ లోక్సత్తాను అనుకరించి మిగతా వాళ్ళు రావాల్సిందే, కానీ వాళ్ళని అనుకరించి లోక్సత్తా వచ్చేది లేదు. చూద్దాం, రేపు పార్టీ కార్యవర్గ సమావేశంలో కూర్చొని నిర్ణయం చేయాలి. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న సంక్షోభం నుంచి బయటపడాలి, దేశంలో ఉన్న సంక్షోభం నుంచి బయటపడాలి. గతంలో లోక్సత్తా పార్టీ వ్యూహం ఏమిటంటే ఎంత మేరకు ప్రజలు ముందుకొస్తారో చూద్దామని చెప్పని విస్తృతంగా పోటీ చేశాం. ప్రతి పోలింగ్ బూత్ లోక్సత్తా పార్టీ ఓట్లు పడినాయి. మాకు అక్కడ పోలింగ్ ఏజెంట్ లేకపోయినా, క్యాండిడేట్కి ఊళ్ళో ప్రచారం లేకపోయినా, క్యాండిడేట్ ముక్కు మొహం కొన్ని సందర్భాలు తెలిగిపోయినా కూడా ప్రతి పోలింగ్ బూత్లో ఓట్లు పడ్డాయి. అసలు ఓట్లు పడినటువంటి పోలింగ్ బూత్ లేదు. కొన్ని చోట్ల బాగా పడ్డాయి, కొన్ని చోట్ల తక్కువ పడ్డాయి. కానీ విస్తృతంగా పలచగా ఉన్న సపోర్ట్ ఉంది తప్ప ఇలాంటి రాజకీయానికి అట్లాగే ఉంటుంది. తొలిదేశంలో మన ఎన్నికల్లో గెలవడానికి కావాల్సింది విస్తృతంగా ఉండక్కర్లేదు, కొద్ది చోట్లనే కూడా లోతుగా ఉండాలి. ఉదాహరణకు హైదరాబాద్ నగరంలో లోక్సత్తా పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఎంఐఎంకి అన్ని ఓట్లు వచ్చినాయి. ఇంకా తక్కువ వచ్చినాయి ఎంఐఎంకి, కానీ ఎంఐఎంకి 7 సీట్లు వచ్చినాయి, మాకు 1 సీట్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి కొద్ది చోట్ల లోతుగా ఉన్న సపోర్ట్ ఉంది, మాకు విస్తృతంగా అన్ని చోట్ల సపోర్ట్. మన ఎన్నికల వ్యవస్థలో విస్తృతంగా అన్ని చోట్ల ఉండే సపోర్ట్కి విలువ లేదు. వస్తాను, దానికి వస్తాను. అదేనా మంచిదే కదా, కనీసం ఆ ప్రభావం ఉందంటే మంచిదే కదా, సంతోషిస్తాను. ఇంకోళ్ళు అడ్డుకోగలిగామని చెప్పంటే ఎంతో కొంత ప్రభావం ఉందని మేము ఒప్పుకోవాలి కదా, మేము సంతోషిస్తున్నాం దానికి. కాబట్టి ఇప్పుడు మేము ఓ నిర్ణయం చేసుకోవాలి. ఈ దేశం ఈ సమాజం అన్న పరిస్థితుల్లో మన ఎన్నికల వ్యవస్థలో లోతుగా కొద్ది చోట్ల మీకు బలవంటం ముఖ్యం, విస్తృతంగా బలవంటం ముఖ్యం కాదని చెప్పని స్పష్టంగా అర్థమైనప్పుడు పొత్తులను కూడా ఆలోచించాలి. కానీ పొత్తులు అనగానే మాకు సమస్యలు ఉన్నాయి, మీకు తెలుసు, దీనిలో పెద్ద రహస్యం ఏం లేదు. మేమేమో దేశాన్ని మార్చడం కోసం రాజకీయం తప్ప కుటుంబాల కోసం వ్యక్తుల కోసం రాజకీయం కాదని నమ్మేవాళ్ళం. అలా ఉన్నవాళ్ళు సాంప్రదాయ పార్టీల్లో ఇవాళ పెద్దగా లేరు, మాటలు ఏం చెప్పినా కూడా ఆచరణలో అంతగా చూపెట్టలేకపోతున్నారు, రాజీపడాల్సి వస్తున్నారు. కాబట్టి దానికి మాకు వచ్చే ఫలితము అదే సమయంలో రాజీ ఏ మేరకు పడాలి ఆలోచించాలి. రెండోది, సమస్యలో భాగమైన పార్టీలు ఉన్నాయి. ఇవాళ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన పార్టీలు కానీ, లేకపోతే దేశాన్ని పూర్తిగా ఆర్థిక వ్యవస్థని సామాజిక వ్యవస్థని గందరగోళం చేసిన పార్టీలు కానీ ఉన్నాయి. వారితో పొత్తు అయితే ఉపయోగం లేదు, కేవలం ఆటోమేటిక్గా వాళ్ళకి మనకు లాభం కావచ్చు, కానీ దేశానికి ప్రయోజనం లేదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకత్వం నిర్ణయం చేయాలి. అది దేశం మొత్తంలో ఒక నిర్ణయం చేయడం సాధ్యం కాకపోవచ్చు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆలోచించుకోవాలి. మొత్తం మీద దేశంలో సమగ్ర వ్యూహం కావాలి. దానికోసం వచ్చే కొద్ది వారాల్లో పార్టీలు అంతర్మసనం జరుగుతున్నది. ఓ నిర్ణయం బహుశా 1 నెల 2 నెలల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు వ్యవసాయ రంగంలో లోక్సత్తా పార్టీ తీసుకొచ్చినని మార్పులు ఇంకా పార్టీ తీసుకోవాలి. నాకు విచిత్రం ఏమిటంటే ఆర్భాటం చేసి కోట్లు ఖర్చు పెడితే ప్రచారం తెచ్చుకుంటే ఇది గొప్పగా పనిచేసినట్టు, నిజంగా ఫలితాలు సాధించే ప్రజలకి లబ్ధి చేకూరిస్తే పని చేయనట్టు ఇది చాలా విచిత్రంగా కనిపిస్తుంది నాకు. ఇది ఈ డైకాటమీ నాకు అర్థం కావట్లేదు. వ్యవసాయ రంగం గ్రామీణ రంగానికి లోక్సత్తా పార్టీ చేసినంత, ఏ అధికారము లేకుండా లోక్సత్తా పార్టీ చేసినంత ఏ పార్టీ చేయాలి దానికి సమాధానం తమ్ముడు మీరు కూడా చెప్పాలి. మేము కొంత చెప్పగలం, కొంత మీరు కూడా చెప్పాలి. ఇప్పుడు
అవినీతి పరుల అవినీతి పరులు శిక్ష పడాలని చెప్పంటే సంతోషిస్తారా? సంతోషిస్తారా? లోక్సత్తా చాలా సహేతుకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. పూర్తిగా విషయాలను సమగ్రంగా పరిశీలించాక విమర్శలు చేస్తుంది. వందల కోట్లు వేల కోట్లు దోచుకుంటే ఏమి సమాజానికి బాధ ఉండకూడదు? దోపిడీ చేసిన వాళ్ళు కూడా ఈ దేశంలో రారాజులుగా చలామణి కావాలని కోరుకుంటే లోక్సత్తా రాజకీయం అవసరం లేదు. కాబట్టి అవినీతికి పాల్పడ్డ వాళ్ళు కీలకమైన రాజకీయ స్థానాల్లో ఎవరున్నా సరే వాళ్ళందరూ శిక్షార్హులే. లోక్సత్తా పూర్తి 100% నమ్ముతున్నారు. ఇక ఏ పార్టీకి దత్తులు ఇప్పుడే చెప్పారు. ఆ తెలుగుదేశం పార్టీ వారే మమ్మల్ని ఓడించారు మొర్రో అని చెప్పని గొడవ పెట్టి మమ్మల్ని తిట్టిన తిట్టకుండా తిట్టారు. కాంగ్రెస్ పార్టీ వారిని తెగదిడితే ముఖ్యమంత్రి గారు పాపం శాసనసభలో చాలా ఆవేశపడిపోయి మరీ నా మీద ఆయన ప్రతాపం చూపెట్టాడు. నేను చాలా గౌరవాన్ని ప్రదర్శించాను, ఎందుకంటే దిగజారడం మంచిది కాదని చెప్పాను. అంచేత నిజాన్ని నిర్మోహమటంగా నిజాయితీగా మాట్లాడే పార్టీలు కొద్దే ఉన్నాయి. వాళ్ళు నిజాయితీ తప్పనప్పుడు, వాళ్ళని కొనలేనప్పుడు, వాళ్ళు ఏ రకంగా వేలెత్తి చూపలేనప్పుడు, వాళ్ళ విమర్శను తట్టుకోలేనప్పుడు, దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేనప్పుడు సహజంగా ఏం చేస్తారు? ఎవరో తొత్తు అంటారు, లేకపోతే ఓ కులం పేరు చెప్తారు, ఓ మతం పేరు చెప్తారు, ఓ ప్రాంతం పేరు చెప్తారు. ఈ దేశంలో ప్రతివాడికి ఒక కులం మతం ప్రాంతం ఉంటాయి కదా, తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళు లేకుండా పుట్టరు కదా పిల్లలు. అవే మనకు రాజకీయ విమర్శలు, అదే రాజకీయంగా మంచి చర్చ అన్నట్టయితే వారికి వదిలేస్తాం. ఈ దేశ ప్రజలు నిర్ణయించుకోవాలి ఎలాంటి రాజకీయం కావాలి. దేనికైనా సిద్ధం, పార్టీ నిర్ణయం చేస్తుంది. వచ్చే కొద్ది రోజుల్లో ఖచ్చితంగా లోక్సత్తా ఉద్యమ లక్ష్యాలు నెరవేర్చడంలో ఎక్కడ కీలకమైన నాయకులు ఉంటే దానివల్ల ఆ ప్రభావం ఎక్కువ ఉంటుందో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దేశంలో చాలా మార్పులు తీసుకొచ్చాం మేము. ఇవన్నీ జాతీయ స్థాయిలో మార్పులు మేము తీసుకొచ్చింది. చూద్దాం, తప్పకుండా ఆలోచించండి. అధికారం వస్తే దాన్ని బాధ్యతగా వినమ్రంగా స్వీకరించడానికి లోక్సత్తా ఎప్పుడు సిద్ధంగా ఉన్నది. కానీ అధికారం కోసం అడ్డమైన గడ్డి తినడానికి, అడుసు తొక్కడానికి లోక్సత్తా సిద్ధంగా లేదు. అధికారం మా టర్మ్స్లో రావాలి తప్ప ఇంకొక టర్మ్స్లో మేము అధికారం మాకు అక్కర్లేదు. అధికారమే లక్ష్యం అయినట్టయితే లోక్సత్తాలో ఉన్న చాలామందికి అధికారం పొందే మార్గాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఆ మాటలు బయటపెట్టే సందర్భం కాదు, మంచిది కాదు. కాబట్టి ఏనాడు మేము మాట్లాడేదానికి మాట్లాడడం. అధికారమే కావాలంటే దానికి బోల్డ్ అన్ని అవకాశాలు అవన్నీ ఉండి దాన్ని పక్కన పెట్టి లోక్సత్తా పార్టీ నిర్మాణం జరుగుతున్నది తప్ప అధికారమే లక్ష్యంగా కాదు. కానీ అధికారం కావాలనే ఈరోజు పార్టీ ఏర్పాటు చేశాం. అధికారం కూడా ఒక మార్గం అని భావించే పార్టీ ఏర్పాటు చేశాం. కాబట్టి అధికారాన్ని కాదని మేము, కానీ మా టర్మ్స్ మీద అధికారం కావాలంటున్నాం. లక్ష్యాల కోసం అధికారం కావాలంటున్నాం, సొంత ప్రయోజనాల కోసం కాదు అంటున్నాం, దేశాన్ని దోచుకోవడం కోసం కాదు అంటున్నాం, సమాజాన్ని విభజించడం కోసం కాదు అంటున్నాం. నమ్మలేకపోవడం కదా, నమ్మటం. లోక్సత్తా పార్టీ మీద పూర్తి నమ్మకం ఉన్నది, అందుకనే మాకు సమస్య. తెలంగాణ ప్రాంతంలో కానీ, రాయలసీమలో కానీ, కోస్తాంధ్రలో ఎవరూ కూడా లోక్సత్తా పార్టీని కోల్పోవడానికి సిద్ధంగా లేదు. అందరూ కూడా మా వాదనే మీరు వినిపించాలన్న కోరిక లోక్సత్తా మీద ఉన్న ఒత్తిడి ఇంకెవరమో తెలియదు. మాకేమో సంఖ్యాబలం పరిమితమైనప్పటికి కూడా, ఎందుకంటే విశ్వసనీయత ఉంది కాబట్టి, నైతికమైన బలం ఉంది కాబట్టి, ఆ నైతిక బలాన్ని కోల్పోవడానికి రాష్ట్రంలో ఏ ప్రాంతమో సిద్ధంగా లేదు. అందుకనే ప్రతి ప్రాంతంలో ముందు మా వాదన మీరు చెప్తారా లేదా చెప్పండి అంటారు. తప్పితే సమన్వయం చేయడం కోసం ఏర్పాట్ల గురించి ఆలోచన చేయడం లేదు. నమ్మకం లేక కదా, నమ్మకం లోక్సత్తా పార్టీ పూర్తిగా ఉండడం వల్ల జిల్లాలకు వెళ్ళినప్పుడు కూడా మాతో ఏమంటున్నారు, సార్ మీ మీద పూర్తి విశ్వాసం ఉంది, మీ మీద నమ్మకం ఉంది, గౌరవం ఉంది, కానీ మీరు ఈ మాట అనండి సార్, మేము ఉదాహరించుకుంటాం, మీరు ఎత్తున పెట్టుకుంటాం, మీరు ఒక్కళ్ళు అపం చేయగలరు, ఎందుకంటే మీకున్న కడిపెట్టి ఇంకెవరికి లేదు, మీరు అపం చేయండి చాలు, మేమంతా మేనకాలు ఉంటాం అంటున్నారు. కానీ సమాజాన్ని చేర్చడం లోక్సత్తా పార్టీ లక్ష్యం కాదు, సమన్వయం చేయడం లక్ష్యం కాబట్టి ఈ ఆటుపోట్లు తట్టుకోవాలి సార్. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈవేళ ఉన్న గ్రహణం తొలగిపోతుందనే విశ్వాసం మాకున్నది.
ఉభయతరకు అయిన పరిస్కారం సాధ్యం అది ఏ రూపంలో కావాలో ఆ పరిస్కారానికి ప్రాతిపదికన ఎట్లా ఉండాలో లోక్సత్తా మళ్ళీ మళ్ళీ చెప్పింది దానికి లోక్సత్తా కట్టుబడి ఉన్నది ఒక వాదన నెగ్గినట్టయితే అవతరి వారు బాధను అర్థం చేసుకుని వారి మనసు సంతృప్తికరంగా పరిస్కారం ఉండాలి రాష్ట్ర విభజన అనివార్యమైనట్టయితే రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తున్న వాళ్ళ ఘోషణ విని వారికి న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని కల్పించే కార్యక్రమాన్ని సాధించాలి రాష్ట్ర సమైక్యత తుది పరిష్కారంగా వచ్చేటట్టయితే రాష్ట్ర విభజన కావాలనే వారి బాధను విని వారికి న్యాయం జరిగేలా వారికి సంతృప్తి కలిగేలా ఏర్పాట్లు కావాలి తప్ప తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళని అందరూ అనుకున్నా లేదంటే పూర్తిగా ఏకపక్షంగా పోయినా కొందరు విజేతలు కొందరు పరాజితులు అయినా ప్రజాస్వామ్య సమాజంలో తెలుగుగట నష్టపోతుంది వారికి ఆ నేతల నేతలతో ఉన్న డైరెక్ట్ సంబంధం ఉండదు మనకు తెలియదు కదా హాట్ లైన్ ఏమైనా ఉంటే వారు చెప్పగలుగుతారు మనం చెప్తాం ఎవరికి అక్కడ ఆ పార్టీలో హైకమాండ్ వారు తీసేస్తే పోతారు మెజారిటీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తే పోతారు రాజ్యాంగబద్ధంగా అయితే మా వర్మగారు చెప్తున్నారు మనుషులు డబ్బు ఉంటే స్పేస్ దేనికైనా వస్తుంది ఇవాళ పోలరైజ్డ్ ఎన్వైరన్మెంట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా సమైక్యవాదం అంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాయలసీమ కోస్తాంధ్రలో పతనం అయిపోయింది కాబట్టి ప్రస్తుతానికి మరో కాంగ్రెస్ మార్కు సమైక్యాంధ్ర కాంగ్రెస్ మార్క్గా రావడానికి స్పేస్ ఉండదు అయితే ఇప్పటికే ఆ మార్క్ పడుతుంది ఇంకో కాంగ్రెస్ వచ్చింది కదా కాబట్టి ఈ ఈ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ తెలుసుకోవాలి ఇప్పుడు మీ ప్రశ్నలనే సమాధానం ఉంది భారతదేశంలో ఎవరైనా సరే ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలో ఏ భాష మాట్లాడే వాళ్ళలో ఏ వాళ్ళైనా సరే ఒక మనిషి పుట్టుక కారణంగా అతన్ని చెడ్డవాడనో లేకపోతే పుట్టుక కారణంగా మంచివాడు గొప్పవాడనో మనం కీర్తించినట్టయితే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు కుల వ్యవస్థను మనం ఎంతగా ద్వేషించాలో పుట్టుక కారణంగా మనుషుల మధ్య ఈ రకమైన వైషమ్యాన్ని సృష్టించినటువంటి ఈ ఆలోచనని ఇలాంటి కుహన నాయకత్వాన్ని ఇలాంటి మూర్ఖత్వాన్ని నిర్ద్వంద్వంగా సమాజం నిరసించాలి లేకపోతే సమాజం మొత్తం నాశనమవుతుంది దానిలో ఏ రకమైన రాజకీయ తావులేదు విజయవాడలో పుట్టిన కారణంగా తెలంగాణలో పుట్టినవాడు తక్కువని భావించేవాడు కానీ హైందుడుగా పుట్టిన కారణంగా ముస్లింగా పుట్టినవాడు తక్కువని భావించేవాడు కానీ క్రైస్తవుడిగా పుట్టిన కారణంగా హిందువుగా పుట్టినవాడు తక్కువని భావించేవాడు కానీ ఓ కులంలో పుట్టిన కారణంగా మరో కులం తక్కువని భావించేవాడు కానీ అంతకంటే మూర్ఖులు అంతకంటే సమాజానికి శాపాన్ని ఇచ్చేవాళ్ళు మరొకరు లే ఒకళ్ళు ముక్కలు చేస్తే రెండు రాష్ట్రాలు దేశాలు అగ్రిమెంట్లు వాయుడ్లు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అగ్రిమెంట్ కాదు వాయుడు కాదు మనం కొంచెం మరింత లోతుగా ఆలోచన చేయాలి రాష్ట్రాల విభజన అన్నది ఈ దేశంలో ఫెడరల్ వ్యవస్థ నిర్మాణంలో భాగంగా దాన్ని బలోపేతం చేయడంలో భాగంగా జరిగింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో మరే దేశంలోనూ మీరు చూడండి ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రపంచంలో మరే దేశంలోనూ ఇలాంటి బలమైన ఫెడరల్ వ్యవస్థ ఏర్పాటు కాల ఒక అసాధారణమైనటువంటి ప్రయోగం ఇది ఇన్ని భాషలు ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని ప్రాంతాల్లో ఉన్న దేశంలో ఒక అసాధారణ ప్రయత్నం జరిగింది కాబట్టి రాజ్యాంగబద్ధంగా జరిగిందని మీరు ఏదో ఒక కాంట్రాక్ట్తోనో ఒప్పందంతోనో సమానంగా చేయడం అనేది చాలా హాస్యాస్పదం అవుతుంది వదిలేయండి సార్ నేను చెప్పేది వినండి మీరు చెప్పింది విన్నా కదా సమాధానం చెప్పండి మీరు ఒప్పందం జరగడంలో జరగలేదు ఇది కాంట్రాక్ట్ వల్ల జరిగిందా రాజ్యాంగం వల్ల జరిగింది మీరు కొంచెం మరి తెలుసుకోవాలి రాష్ట్రాల పునర్విభజన రాజ్యాంగ పరంగా జరిగింది దేశం మొత్తంలో కూడా మౌలిక ప్రమాణాలను ఏర్పాటు చేసి ఫెడరల్ వ్యవస్థ నిర్మాణంలో భాగంగా జరిగింది ఇన్ని భాషలను సమన్వయం చేసేటువంటి పద్ధతిలో భాగంగా జరిగింది తప్ప ఒక ఒప్పందం వల్ల జరగలేదు ఇదైతే కాంట్రాక్ట్ కాదు ఆ కాంట్రాక్ట్ కోర్టులో పోయి కోర్టు వాళ్ళు వేస్తాను అంటాం కాదు ఇది విడాకులు కాదు
మళ్ళీ అదే రకంగా రాజ్యాంగబద్ధంగా మార్పులు చేసుకోవచ్చు కానీ ఆ మార్పులు చేసుకోవాలంటే దేశంలో ఏ అంశం మీదైనా సరే కులాలు కావచ్చు మీ గుర్జర్ల మేనాల కులం మీద తగాదా పడ్డారు గుర్జర్ల రిజర్వేషన్ కావాలన్నారు ఎస్టీలుగా మేనాలు వద్దు అన్నారు గుర్జర్లకు ఇవ్వడానికి వీల్లేదు అన్నారు ఏ కారణం రెండు సాధ్యం కాదు నిన్న ఏం జరిగినా కూడా రాజ్యాంగబద్ధంగా ఇద్దరిని సంతృప్తి పరచాలి అంతేగాని ఏకపక్షంగా ఓట్ల కోసం అని చెప్పనో నాకు సంఖ్యాబలం ఉందని చెప్పని ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే దేశం బతకదు ఇవన్నీ కూడా రాజకీయమైన అంశాలు దీనిలో ధర్మం అధర్మం ఏం లేదు రాజకీయమైన అంశాలు ప్రజలకు అభిప్రాయాలు ఉంటాం బలమైన అభిప్రాయాలు ఉంటాం సహజం వాటిని సమన్వయం చేసే బాధ్యత ఈ రాజ్యాంగ వ్యవస్థ మీద ఉన్నది కాబట్టి నిర్ణయం ఏం జరిగినా కూడా నా మాట నెగ్గినట్టయితే అవతల వాళ్ళ వాదన ఆలకించి వాళ్ళకి సంతృప్తి కలగాలి వాళ్ళ మాట నెగ్గితే నా వాదన దృష్టిలో పెట్టి నా సంతృప్తి కలగాలి ఇది లేకుండా ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్యం నడదు మన ప్రజాస్వామ్యం ఖచ్చితంగా నడదు దేశానికే ప్రమాదం అవుతుంది లేకపోతే దానికి లోక్సత్తా పార్టీ ఆనాడు ఈనాడు కట్టుబడి ఉన్నది తప్పలేదు చరిత్రలో చాలా జరిగింది ఇవాళ నా పరిస్థితి నేను చెప్తున్నాను లోక్సత్తా మొట్టమొదటి నుంచి స్పష్టంగా చెప్తున్నది సమగ్రమైన సామరస్యమైన పరిష్కారంలో భాగంగా సమగ్రమైన సామరస్యమైన శాశ్వతమైన పరిష్కారంలో భాగంగా ఓ రాష్ట్రం ఏర్పడితే రెండు రాష్ట్రాలు ఏర్పడితే ఆహ్వానిస్తాం స్వాగతిస్తాం గృహ ఛిద్రం చేసి వైమనస్యాలను పెంచి తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం తెలుగు గడ్డ మీద చిచ్చు పెడితే లోక్సత్తా దాన్ని నిర్ద్వంద్వంగా గర్హిస్తుంది అప్పుడు ఈ మాట చెప్పాం మీరు ఒకసారి దయచేసి ఆనాడు ఏం చెప్పామో మీరు ఒకసారి గమనించిన ఆ మాట ఇప్పుడు కూడా చెప్తాను లోక్సత్తా ఎప్పటి నుంచి చెప్తుంది ఒక మాట రాష్ట్ర విభజన ఉపద్రవమో కాదు అద్భుతాలు జరగవు ప్రజల మధ్య ప్రజల అపోహలను సృష్టించాం రాష్ట్ర విభజన జరగగానే పదో తరగతి చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఒక ఉద్యోగం వచ్చేస్తుంది కాగితం వచ్చేస్తుంది భ్రమ కల్పించారు ఇది వాస్తవం కాదో మనకు తెలుసు ఇది ఎంత అబద్ధమో మనకు తెలుసు రాష్ట్ర విభజన జరగగానే మూడు ఎకరాల భూమి వస్తుందని చెప్పారు ఇది ఎంత అబద్ధమో మనకు తెలుసు రాష్ట్ర విభజన జరగగానే హైదరాబాద్లో అందరూ ఇళ్ళు ఖాళీ చేసిపోతారు మీరంతా ఇళ్ళు ఆక్యుపై చేసుకోవచ్చు మీకు స్థలం వచ్చేస్తారని చెప్పారు అంత ఎంత అబద్ధమో మనకు తెలుసు రకరకాలుగా ప్రజల మధ్య విభేదాలను సృష్టించారు విభజన జరిగితే ప్రమాదంలో పడిపోతాం అంతా మునిగిపోతుందని రెండు ప్రాంతాల్లో వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు విభజన జరిగితే అద్భుతాలు జరిగిపోతాయి జీవితాలు మారిపోతాయి స్వర్గం వచ్చేస్తాను ఒక ప్రాంతంలో గగ్గోలు పెడుతున్నారు ఇవన్నీ కూడా అవాస్తవాల మీద ఆధారపడ్డ వాదనలు ఇవన్నీ తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో అయితే అసాధ్యమైన ఆశను రేకెత్తించడం అబద్ధాలతో లేకపోతే అభూత కల్పనలతో వారు అభద్రతా భావాన్ని పెంచడం ఈ రెంటి వల్ల రాజకీయ పార్టీలు లబ్ధి పొందుతున్నాయి కానీ ప్రజలు నష్టపోతున్నారు లోక్సత్తా అలాంటి రాజకీయానికి పూర్తిగా వ్యతిరేకం సోదర ఒక నేపథ్యంలో ప్రజల మధ్య సమన్వయం కావాలని చెప్పని దానిలో మాట్లాడడం జరిగింది మీరు నేపథ్యాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు ఒక నేపథ్యంలో రాష్ట్ర విభజన నేపథ్యమే కాదు సోదరు లేకపోతే సమస్య ఎక్కడుందయ్యా అసలు రాష్ట్ర విభజన ప్రకటన మీరు రాయండి అయ్యా నా బదులు నేను రాసింది మీరేం రాలి మీరు చెప్తే ఎట్లాగయ్యా ఇదే స్వేచ్ఛ అంటే అరే నేనేం రాశాను ఇది చాలా విచిత్రంగా ఉంది నేనేం రాయాలో నువ్వు చెప్తే నేను ఏం మాట్లాడు నువ్వు చెప్తే ఇంకెందుకయ్యా నువ్వేం రాయాలో నేను చెప్పానా మీరు గీత దాటుతున్నారు సోదరా నేనేం రాయాలో నా ఇష్టం ప్రజలకు ఏం చెప్పాలో చెప్పే బాధ్యత నాది ప్రజలు ఆస్వాదిస్తారు ప్రజలు ఇష్టం అంతేగాని నువ్వు ఇలా ఎందుకు చెప్పావు మీరే ఉండండి చెప్పేది మరి మీరేగా చెప్పింది ఏం రాయాలని మీరు చెప్తున్నారు చాలా పొరపాటు చేస్తున్నారు రేపొద్దున సమైక్యాంత్రం రాయాలని మీరు అడుగుతారు చాలా తప్పది వదిలేదు చాలా తప్పది మీకు అర్హత లేదు మీరు పరిధి దాటుతున్నారు మీరు పరిధి దాటుతున్నారు నేనేం చెప్పాలో మీరు చెప్తే ఇంకా నేను ఎందుకు మీరే చెప్పచ్చుగా చెప్పాంగా సమాధానం ఒక నేపథ్యం పార్టీ పెట్టినాక మీరు ఏం చేస్తారని అడగండి